सर्वेभ्यः नमः। स्वागतं च। అంటే గురువు గారు మ్యూట్ లో ఉన్నారండి. గురు గారు నమస్తే అండి. ఇవాళ ప్రభాకర్ శర్మ గారు ఇంకా రాలేదు కదండి గురువు గారు. గురుగారి దగ్గర సౌండ్ వస్తున్నట్టుంది కదండి. పర్లేదు, మ్యూట్ ఆన్ మ్యూట్ చేసుకోవడం కష్టం ప్రతిసారి. కాదు, నిన్నటి పాఠం అందరికి గుర్తుంది కదండి. ఇకారాంత ఉకారాంత అకారాంతాలు అన్ని చేశారు. ఏమైనా సందేహాలు ఉన్నాయండి ఎవరికైనా? అదే మీకు లేవు సార్, ప్రభాకర్ రాజు గారు, మిగిలిన వారు ఎవరికైనా? ప్రభాకర్ రాజు గారే కాదు, రామారావు కూడా చక్కగా పెట్టారు మూడు శబ్దాలు. అవునండి, వివి రామారావు గారు అభినందనలు. అంటే అకారాంతం ఇకారాంతం దమయంతి గారు పెట్టారు, సుబ్రహ్మణ్య శర్మ. మీకు సుబ్రహ్మణ్య శర్మ గారికి చిన్న ఇది నడిచింది కదా యాతన. అయితే అందరికి సందేహాలు ఏవి లేవు కదండి, ఎవరికి కూడాను. వచ్చిన వాళ్ళకి కాకుండా రాని వారి గురించి అడుగుతున్నానండి. కొత్త శబ్దాలు ఏమైనా చెప్తే తెలుస్తుంది, అర్థం కాలేదండి. కొత్త శబ్దాలు ఏమైనా మళ్ళా చెప్తే అందులో ఏమైనా వస్తాయో. అదేనండి, ఒకారం శబ్దాలు కొత్త శబ్దాలు విశేష శబ్దాలు అయితే ఏం ఇప్పుడు ప్రస్తావించట్లేదండి. నిన్నటి వరకు సాధారణంగా ఇప్పుడు వినయ్ ఈ సందేహ శబ్దం కంటే సంశయ శబ్దం వాడమనండి అందరినీ కూడా. సందేహం అంటే అదా ఇదా అన్నప్పుడే సందేహం ఉంటుంది. అర్థమవుతుందా మీకు? సందేహ అంటే అదా ఇదా అని ఇదర్ దిశ అన్నప్పుడే సందేహం వాడుతున్నాం. అలాగే సంశయ అంటే వేరు, సంశయ అనేది అంటే షీంగ్ ధాతువు అండి. అంటే సమ్మని ఉపసర్గ పెట్టిన వాళ్ళ అర్థం ఎంత మారిపోయింది చూడండి. షీంగ్ ధాతువు అంటే పడుకోవడం కదా, షేత అంటే అవునండి. క్షయ అనుంది, సమ్మని ఉపసర్గ పెట్టిన ఉందా, సంశయ అంటే తెలుసు కదా మీకు. అవును గురు, అంటే డౌట్ అని. కానివ్వండి కానివ్వండి కానివ్వండి, చెప్పు నువ్వు స్టార్ట్ చేయబో తదితలు శబ్దాలు. అలాగే గురు, తదితాలు చెప్తానండి. అయితే ఇంకొక చిన్న విషయం అండి అనంత్, వినయ్ ఇద్దరు కూడా అంటే చక్కగా పెడుతున్నారు అకారాంత ఇకారాంత ఉకారాంతాలు, చక్కగా శబ్దాలు పెడుతున్నారు. అంటే ఆహా ఆ అలా కూడా పెడుతున్నారు, మొట్టమొదటి పెట్టారేమో కదా నిన్న మొన్నట్లు. ఆహా అవునండి, ఇవాళ కూడా పెట్టినట్టున్నారు కదా హే అని. అవును, నిన్న ప్రభాస్ కుమార్ గురువు గారు చెప్పినట్టుగా ఇనా ఆబ్లిక్ ఇనా అని కూడా పెట్టుకోమండి. అలాగే ఈనాం ఈనాం కూడా ఆబ్లిక్ పెట్టుకున్నారంటే తెలుసు అనుకోండి ఆయన. వారు రాశారు, చక్కగా రాశారు. అయితే రామాత్రమద్ రామాద్ రెండో రూపం కూడా రాయండి రామారావు గారు. అలాగే పంచములో మనం రెండు రూపాయలు చెప్పిస్తున్నాం కదండి. అవును మహోదయ, అది గమనించండి. ఆ తర్వాత అహా ఇలా పెట్టినప్పుడు, ఈనాం ఇలా పెట్టినప్పుడు వినయ్ గురువు గారు
అంటే పుంలింగం స్త్రీలు మన నపుంసకంలో వేరుగా ఉంటాయి కదా ఇకారంతం అయితే మరి. అవును గురువు గారు. చేత ఆహాని ఇహి అని మొదలెట్లయితే షుడ్ బి అది పుంలింగం అని రాస్తే పర్లేదు ఇహింగం అయహాని, ఎందుకంటే ఇకారంతాలని నపుంసకంలో మళ్ళీ వేరుగా ఉంటే ఇకారాంతం అతి శబ్దం మళ్ళీ వేరుగా ఉంటుంది కదా. అవును గురువు గారు. అంటే నపుంసకం విడిగా రాయగలిగితే అది కూడా రాయమని. నపుంసకంలో కూడా ఈ ప్రథమలో ఏముంటుందో మీకు తెలుసు కదా, జ్ఞానం అమ్మనే ఉంటుంది ప్రథమలోనూ, అమ్మ ఉంటుంది ద్వితీయలో కూడా, అమ్మనే ఉంటుంది అమ్ముంటుంది. అకారాంతం ఇకారం ఈ వారి అన్నట్టుగా ఈ ప్రస్తుతం ఉంటుంది, ఈ కాకుండా ఈ అనే ఉంటుంది కదా వారి ఏ వారి. అది ఒకటి గమనించాడు అంటే తెలిసిన వాళ్ళే అయినా కూడా. రైట్ బాబు చెప్పు, బాబు చెప్పమ్మ చెప్పండి. అలాగే ఇప్పుడు గురుగారు చెప్పింది అర్థమైంది కదండి, ఒకసారి అలా ప్రయత్నించండి, అలా రాసి ఒకసారి గ్రూప్ లో చెప్పండి, పోస్ట్ చేయండి, అందరికి తెలుస్తుంది. అంటే వాళ్ళు చెప్పడానికి నపుంసకం శబ్దాన్ని మనం పరిచయం చేయలేదు కదా. అవును గురువు గారు. మనం కూడా చెప్పలే కదా ఈ అనేటువంటి ఎలా ఉంటుందో, వాళ్ళకు ఊహలు ఉంటాయి మనం చెప్పలేదు కనుక చెప్పలేదు. ఇది అయిపోయినంత ఎప్పుడప్పుడు రేపు ఎప్పుడు చెప్పండి మిద్దరు ఎవరో నపుంసకం ఎలా ఉంటుందో, అకారాంత పుంలింగం ఎలా ఉంటుందో, నపుంసకం స్త్రీలింగ నపుంసకం ఎలా ఉంటుంది, ఇకారాంత ఎలా ఉంటుందో, ఉకారాంత రుకారాంత ఎలా ఉంటుందో కదా. అలాగే రైట్ బాబు, శుభం కరణం శుభం. ఇప్పుడు తద్ధితలు చెప్పుకుందామండి, తద్ధిత ప్రత్యయాలు పరిచయం చేసుకుందాము. గురుగారు వచ్చేలో మనం చెప్పుకుందాము, గురుగారు వస్తే గురుగారు కంటిన్యూ చేస్తారు. అందరికి అందరికి మతు గురుగారు మతు ప్రత్యయించి ప్రారంభిస్తున్నానండి. ఇష్టం బాబు గురుగారు. అలాగే అంటే వాళ్ళు మత్తులో మతం దింపద్దు, వత్తు కూడా తీసుకెళ్తూ ఉండి. అలాగే గురుగారు, తద్ అస్య అస్తి ఇతి, తద్ అస్య అస్తి అస్మిన్ ఇతి మతు, అంటే వాడి ఎందు లేకపోతే అతని ఎందు అతని యొక్క, ఈ రెండర్థాల్లోనూ మతుప్ అనే ప్రత్యయం వాడతామండి మనం. అంటే ఉదాహరణగా మీకు ముందు ఎగ్జాంపుల్ చెప్పేస్తాను, దాని తర్వాత దాని గురించి వివరిస్తానండి. బుద్ధిమతి లేకపోతే బుద్ధిమాన్ అని, శక్తిమాన్ ఇటువంటి, ప్రజ్ఞావాన్ ఇటువంటివి వినుంటారు మీరు. ఈ పదాలన్నీ కూడాను మతు ప్రత్యయం పరంగా చేరి, ప్రాతిపదికల కంటే పరంగా మతు ప్రత్యయం చేరి ఏర్పడిన పదాలండి ప్రాతిపదికలు. అయితే ఈ మతు ప్రాతిపదికలు, సో తద్ధితాంత ప్రాతిపదిక, తద్ధితాంత ప్రాతిపదికలు, అది ప్రాతిపదిక కంటే కాకుండా సుబంతం కంటేనే చెప్పండి. సుబంతం కంటే, సుబంతం కంటే తద్ధిత, సుబంతం కంటే వస్తాయి గురు. తద్ధిత ప్రత్యయం చేస్తే మళ్ళీ తద్ధిత అంత ప్రాతిపదిక అవుతుంది, మళ్ళీ సుప్పు ప్రత్యయ సుబాధన మళ్ళీ గుర్తు. సుబంతాల కంటే పరంగానే తద్ధితాలు వస్తాయండి. ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయమే, సుబంతాల కంటే పరంగానే తద్ధితాలు వస్తాయి. అందులో సుప్రత్యయం లోపించి ఆ ప్రాతిపదికగా మిగిలి మళ్ళీ పరంగా ఉన్న మత్తు తద్ధితం చేరి తద్ధిత అంత ప్రాతిపదిక ఏర్పడుతుంది. సుప్రత్యయం అనద్దు, పైగా అంత మహావాక్యాలు వాడద్దు మీరు, మీరు రూపం చెప్తే వాళ్ళు అర్థం చేసుకున్నారు కదా. సో అన్నావా సుప్ప అన్నారా? సుప్ప అన్నానండి. ఓకే, అంటే ఎనీ ప్రచయం అనమాట. ఇప్పుడు తద్ నేను విడకటి చెప్తానండి, మీరు ఒకరు నాతో పాటు ఒకసారి చెప్పండి, అంటే రెండు వాక్యాలుగా చెప్పుకోవచ్చు. తద్ అస్య అస్తి, తద్ అస్మిన్ అస్తి, తద్ అస్య అస్తి, తద్ అస్మిన్ అస్తి, తద్ అస్మిన్ అస్తి. అవునండి. ఒక పని చేద్దామండి, ఎవరైనా ఒకరు ఇప్పుడు ప్రభాకర్ రాజు గారు, వరలక్ష్మి గారు, వీరిద్దరు మాత్రమే అన్మ్యూట్ లో ఉండండి. వీరిద్దరే నన్ను అనుకరిస్తే కొంచెం ప్రశాంతంగా వినొచ్చండి మనం. అందరూ వీరిద్దరే చాలండి.
ఇప్పుడు సందేహాలు ఉంటే మాత్రం అడగండి, అడ్మిట్ చేసుకుని. ఇప్పుడు తద్ అస్య అస్తి తద్ అస్మిన్ అస్తి, ఇది పుల్లింగంలో అని అర్థమవుతుంది. స్త్రీలింగంలో చెప్పండి ఒకసారి. మీరు కూడా ఒకసారి చెప్పేయండి వరలక్ష్మి గారు. అంతేనండి, అంటే అతని యందు లేదా ఆమె యందు, అతని యొక్క ఆమె యొక్క, ఈ అర్థాల్లో వస్తుందండి. అంటే ఇప్పుడు ఉదాహరణగా నేను బుద్ధి అంటే ఇకారాంత పదం బుద్ధి అని తీసుకుంటున్నానండి. బుద్ధి అస్య అస్తి, బుద్ధి అస్మిన్ అస్తి. బుద్ధి అస్యాహ అస్తి, బుద్ధి అస్యాం అస్తి. అంటే ఇప్పుడు నేను ఇక్కడ అస్య అస్తి అస్యాం అస్తి, లేకపోతే అస్యాహ అస్తి అస్మిన్ అస్తి, ఈ రెండు పదాల కంటే ఈ రెండు పదాలని కాకుండా మత్ వాడతానండి ఇక్కడ అంతే. బుద్ధి మత్, ఇది తదితంత్ర ప్రాతిపదికం అండి. మతుప్పులు ముందుగా మతుప్పుని ప్రత్యయం, మతుప్పు ప్రత్యయం కదండి. మతుప్పులో అంతంలో ఉన్న పకారం లోపిస్తుంది, ఇత్ అవుతుంది, లోపించడం కాదు ఇత్ అవుతుంది అండి. ఇత్ సంజ్ఞ కలిగి ఉంటుంది, ఇత్ అవుతుంది అంతంలో ఉన్న పకారము. తర్వాత ఉపధగా ఉన్న ఉకారం కూడా ఇత్ అవుతుందండి. అప్పుడు ఏమని మిగులుతుంది? మిగులుతుంది అంతేనండి, మత్తని మిగులుతుంది. మతుప్పులో అంతంలో ఉన్న పకారము ఉకారము ఈ రెండిటికి ఇత్ సంజ్ఞ కలిగి మత్తని మిగులుతుందండి. ఒకసారి చెప్పండి ఈ వాక్యం ఒకసారి. లోపం కూడా అని చెప్పాలి బాబు. ఇస్సంగ వచ్చింది అంటే లోపం కూడా చెప్తే మత్తనని మిగులుతుంది, ఇస్సంగ వచ్చి ఊరుకుంటుంది అంతే. లోపం కూడా కలిగి లోపిస్తాయండి, లోపిస్తాయనట్టు ఇష్టం ఉంటుంది. తర్వాత లోపహాన్ ఎన్నో ఇస్సంగ్య లోపించడం కాదు, అదే ఇతన్ని దేని అదే దేని ఇస్సంగ్య దేని పెట్టామో అది దానికి లోపం, అది లోపిస్తుంది. ఎనీవే ఇప్పుడు మత్తని మిగిలిందండి మనకి. ఇక్కడ మనకి బుద్ధి అనుకుంటున్నాం కదండి, బుద్ధి అంటే ప్రథమైక వచనంలో ఉందండి. ఒకసారి ప్రాతిపదికము ప్రత్యయం ఒకసారి చెప్తారా అండి? బుద్ధిలో బుద్ధి ప్రాతిపదిక, బుద్ధి అనేది సూచరి, బుద్ధి అవుతుంది ప్రాతిపదికం. తర్వాత బుద్ధి అవుతుంది అదేనండి, బుద్ధి బుద్ధి సు పక్కన మత్ అండి, బుద్ధి పక్కన ఇప్పుడు ఈ సుప్ లోపం అనుకున్నాం కదండి, లోపం చేసి చెప్పండి ఒకసారి. లోపం చేస్తే బుద్ధి మత్ అవుతుంది. బుద్ధి కల్పకండి, బుద్ధి మత్, బుద్ధి మత్. ఇప్పుడు కల్పండి బుద్ధి మత్, బుద్ధి మత్. ఇది ప్రాతిపదికం అండి, ఇది ప్రాతిపదికం. ఇప్పుడు పుల్లింగంలో ఏమని ఉంటుంది రూపం? బుద్ధిమాన్, బుద్ధిమాన్ అని ఉంటుంది. స్త్రీలింగంలో దీర్ఘం, ప్రభాకర్ రాజు గారు కొంచెం దీర్ఘం అండి. బుద్ధిమాన్, బుద్ధిమతి, బుద్ధిమతి. కొంచెం గుంజండి దీర్ఘం, బుద్ధిమతి. అంతేనండి. నపుంసకలింగంలో బుద్ధిమత్. ఇప్పుడు ఈ ప్రక్రియ ఒకసారి చెప్తారా అండి, స్టెప్స్ వైజ్ గా ఒకసారి. ప్రాతిపదిక
తద్ అస్య అస్తి తద్ అస్మిన్ అస్తి అర్థంలో పత్తపు ప్రత్యయం వాడతాము. అవునండి, అంతే కదండి. ఇందులో బుద్ధి అనే ప్రాతిపదికకి సుప్రత్యయము, తర్వాత ప్రాతిపదిక కంటే మత్తుపు ప్రత్యయము చేరుస్తాము. మత్తుపు ప్రత్యయం చేర్చినప్పుడు మత్తుపు ప్రత్యయములో అంతములో ఉన్న పకారము, ఉపదలో ఉపదయందలి ఉకారము ఇత్తు సంజ్ఞ కలిగి అది లోపించి తస్య లోపహ సూత్రము చేత మత్తు మిగులుతుంది. అప్పుడు బుద్ధి మత్తు అవుతుంది. బుద్ధి మత్తు విడివిడిగా చెప్తాను, కలిపితే బుద్ధిమత్ అవుతుంది. అది అది పుంలింగ పుల్లింగంలో బుద్ధిమాను, స్త్రీలింగంలో బుద్ధిమతి, నపుంసకలింగంలో బుద్ధిమత్ అవుతుంది. బుద్ధిమత్ అవుతుంది అని రూపసిద్ధి అవుతుంది. అవునండి. ఉపద అంటే ఏంటో కూడా చెప్పేసండి. ఉపదయందు అన్నాం కదండి, చివరి నుంచి రెండవ అచ్చు అండి. వినయ్ గురువు గారు, ఇక్కడ ఎలాగో రెండు మూడు పాయింట్స్ ఉన్నాయి చెప్పాలి. ఇప్పుడు ఉపధాన్ చెప్పద్దు, ఎందుకంటే ఇక్కడ ఉపధయం ఉంది. అవును గురువు గారు, ఇన్ని ప్రత్యయంలో ఎక్కడైనా ఉంటుంది కదా ఉపధాన్ చెప్పాల్సిన అవసరం ఉంది మనకి. ఉకారంకే లోపం, ఇత్సంజ్ఞం లోపము అని చెప్పాలి. వేరే ప్రత్యయంలో వేరే దగ్గర ఉండొచ్చు, ఉపదలో కాకుండా వేరే దగ్గర ముందు ఉండొచ్చు. ఇన్ని ప్రత్యయంలో చివరి ఉంది కదా, చేత అంటే ఇక్కడ కుదురుతోంది కదా ఉపధ అంటే అది మనకి మైండ్ లో పడిపోయింది ఉపదగా ఉంటేనే వస్తుందేమో అని ఉపద చూస్తాం. మళ్ళా తర్వాత నపుంసకంగా చెప్పేటప్పుడు మరి బుద్ధిమత్ అని చెప్పారు కదా. అవును, బుద్ధిమత్ బుద్ధిమద్ అని కూడా అనాలి కదా. బుద్ధిమద్ అనాలి కదా, నపుంసకండి. అయితే మీరు ఒక సకంగా బాగానే చెప్పారు చక్కగా, అంటే అస్య అస్థి అనేది రీప్లేస్ చేసి మత్తు పెట్టున్నాం అనమాట. అవును గురువు గారు, అంటే అస్య అస్థి అనే బదులుగా అస్య అస్థి లేదా అస్మిన్ అస్థి రెండు పదాలు, దాని బదులుగా మత్ అని పెడుతున్నాం. అంటే అధ్యయనం కాకపోయినా రెండు, అంటే బేసిక్ గా మీకు తెలియడం చెప్తున్నాను. అదే అస్మిన్ అర్థే అంటారు. చెప్పేది అంటే చిన్న ఈక్వేషన్ వేసినట్టయితే బుద్ధి సు అన్నావు కదా, బుద్ధి అంటే బుద్ధి బుద్ధి సు అస్య అస్థి బుద్ధి సు అస్య అస్థి అని బదులు అస్య అస్థి అస్మిన్ అస్థి అని బదులు బుద్ధి సు మత్ అని మత్తు. అవునండి, అర్థమైంది కదా. అంటే ఇన్ ది ప్లేస్ ఆఫ్ అస్య అస్థి ఆర్ అస్మిన్ అస్థి అది పెట్టడం. ఆ తర్వాత మొట్టమొదటి అస్య అస్థి అస్మిన్ అస్థి అంటే ఏమిటి అని చెప్పారమ్మా, అదేంటి రాజలక్ష్మి గారా వరలక్ష్మి గారా ఏమిటి అని చెప్పారమ్మా? ఏమండి అస్యాస్తి అస్మిన్ అస్థి అంటే ఏదో లింగం చెప్పారు, అస్యాహస్తి అస్యామస్తి అంటే ఇంకో లింగం. అస్యాస్తి పుంలింగం అండి, అస్యాహ అస్థి స్త్రీలింగం అండి. అస్మిన్ అస్మిన్ అస్యాం అనేది స్త్రీలింగం. ఇంకొకసారి ఆలోచించండి అమ్మా, ఎవరైనా నాకు ఉన్నవాళ్ళు ఎవరైనా. అస్మిన్ అస్థి పుంలింగం అండి, అస్యాం అస్థి స్త్రీలింగం. ఎందుకంటే మరి బుద్ధిమత్ అని మీరు చెప్తున్నారు కదా, అల్టిమేట్ గా బుద్ధిమత్ అని అవుట్పుట్ బుద్ధిమత్ బుద్ధిమత్ చెప్పారంటే నపుంసకం కూడా చెప్తున్నప్పుడు విగ్రహవాక్యం కూడా ఇక్కడ అస్యం అస్మిన్ నపుంసకం కూడా అనుకోవాలి కదమ్మా. అవును, రెండు వస్తాయి, పుంలింగము నపుంసకలింగము రెండు వస్తాయి. రెండు చెప్పాలి మరి, ఒకటే వదిలేసేనే మరి నపుంసకుణ్ణి. ఆ తర్వాత తద్దని పదం ఉంది కదా మొట్టమొదట. అవును, ఈ తద్ద అంటే ఏమిటి? తద్దనేది ఏమిటది? తద్దని సూత్రంలో తద్దని పదం చే అర్థం ఏమి చెప్పుకుంటాం అంటే ఏమిటి తద్దని పదం వల్ల వచ్చాను మనం గ్రహించవలసిన విషయం.
అదంటే అన్నిటికీ అతను అని వస్తుంది, అతడు అని వస్తుంది, అది అని వస్తుంది, మూడు వస్తాయి. వస్తే ముఖ్యంగా తద్ అనేది ముఖ్యంగా చెప్పండి మేడం, ముఖ్యంగా తద్ అని చెప్పాల్సింది ప్రథమ విభక్తి. గురుగారిది కూడా మ్యూట్ అయిపోయిందండి. గురుగారు వినయ్ గారు చెప్పండి. తద్ అనేది ముఖ్యంగా గమనించాల్సిన, తద్ అనేది ఏమి చెప్పారు? తద్ అంటే అది అని వస్తుందండి. అదేనమ్మా, అది అని చెప్పడం కంటే ప్రథమ విభక్తి అని గమనించాలి మీరు. ఎందుకంటే ద్వితీయ కూడా కావచ్చు కదా. అయితే ఇక్కడ ఈ తద్ అనేది చెప్పాడంటే నపుంసక శబ్దంగా చెప్పాడు తద్ అనేటువంటి కదా. అయితే ఇక్కడ నపుంసక పదమే తీసుకో, తద్ అనే పదం చేత ఏ లింగంలో తీసుకోవచ్చు, ఏ వచనం కూడా తీసుకోవచ్చు. వచనం కూడా బుద్ధి అని అనక్కలే కదా, బుద్ధయ అస్య సంతి అనకూడదా? అయితే ఒకటే అంటారు అనుకోండి, ఓకే. ఇప్పుడు బుద్ధి కాకుండా గుణమో లేదా ధనమో ఏదో ఉన్నాం అనుకోండి, బుద్ధి దగ్గర కూడా చెప్పాలి కదా, క్వాలిటీ అది చెప్పాలన్నమాట. అంటే బుద్ధయ అని ఒక బుద్ధులు ఎక్కువ ఉండవు అన్నారు అనుకోండి, అప్పుడు ఏం చెప్పాలంటే ప్రశస్త బుద్ధి అస్యాస్తి అని చెప్పాలమ్మా కనీసం. అంటే తద్ధిత ప్రత్యయాలు ఉట్టినే రావు వినయ్ బాబు, అంటే ఎక్కువ అని చెప్పాలి, లేదా అంటే నింద అని అర్థంలో వస్తాయి, లేదా ఎక్కువ అని అర్థంలో. అంచేతే గుణాహ అస్య సంతి అని చెప్పాలి తప్ప గుణహ అస్య అస్తి అని జయాకోశంలో చెప్పకూడదు. చెప్తే కావస్తే ప్రశస్త గుణహ అస్య అస్తి అని చెప్పండి, మంచి ప్రశస్తించే గుణం ఒకటే ఉండొచ్చు కదా. అవునండి, అర్థం అవుతుంది అమ్మా అందరికీను. అది వివరించి మరొకసారి తర్వాత రెండోది బుద్ధి సు అన్నావు కదా, లౌక్ మొట్టమొదటి బుద్ధి అస్యస్తే లౌకిక విగ్రహ వాక్యం అంటారు. మతు పన్ మత్ అనేది బుద్ధి సు అనేటువంటిది అలౌకిక విగ్రహ, అలౌకిక విగ్రహ వాక్యం రైట్. అంతే నేను చెప్పదలుచుకుంది రైట్. కానీ అలాగే ఇంకొక ప్రశ్న ఎలాగో ప్రారంభించాను కనుక, స్త్రీలింగ బుద్ధిమతి అని చెప్పారు కదమ్మా, ఏం చెప్పారు ఒకసారి చెప్పండి. బుద్ధిమతి అంటే ఒకసారి మరొకసారి చెప్పండి, ఇప్పుడు ఏం చెప్తారు బుద్ధిమతి అనేది? బుద్ధిమతి అన్నది స్త్రీలింగం అండి. చెప్పండి విగ్రహవాక్యం చెప్పి చెప్పండి. లౌకిక విగ్రహ వాక్యం వచ్చి బుద్ధి అస్యాం అస్తి. బుద్ధి అన్నది బుద్ధి అన్నారు కదా, బుద్ధి అస్యాం అస్తి. ఇప్పుడే చెప్పాను మీరు బుద్ధయ అని లేదంటే ప్రశస్త బుద్ధి అస్యాహస్తి అని చెప్పాలి కనీసం. తద్ధిత ప్రచయం రావాలంటే ఇప్పుడు లోకంలో కూడా మనం డబ్బు ఉన్నవాడు అంటే 5 రూపాయలు ఉన్నవాడు, 1 రూపాయి కాయిన్ ఉన్నవాడిని డబ్బు ఉన్నవాడు అన్నాం కదా. 1 రూపాయి కాయిన్ కూడా డబ్బే కదా, 10 పైసలు అవడం కూడా డబ్బే కదమ్మా అది. అవునండి, లోకంలో డబ్బు ఉన్నవాడు అలాగే రూపం ఉన్నవాడు అంటాం. రూపం ఉన్నవాడు అంటే రూపం అందరికి ఏదో రూపం వండుకుంటూ ఉంటుందా? మన ఉద్దేశం రూపం ఉన్నవాడు అంటే మంచి ప్రశస్తి, మంచి అందమైన లేదా మంచి రూపం ఉన్నవాడు అని అర్థం కదా. అలాగే మతు పరిచయాలు కూడా బహువచనాలు చెప్పాలి లేదా ప్రశస్తము అలా అయినా చెప్తూ ఉండాలి. ప్రశస్త బుద్ధి అని చెప్పారు, ప్రశస్త బుద్ధి అస్యాహ బుద్ధిమతి అని చెప్పారు కదా. అంటే బుద్ధిమతి ఏ ప్రచయాంతమైందండి అనంత గారు? తద్ధిత చెప్పండి, ఏ ప్రత్యయంతమైంది బుద్ధిమతి అనేది? తద్ధితాంత ప్రత్యయంతో కూడా అయింది చివరి సుబంతమే, కానీ దాని ముందర నీపు ప్రత్యయం కూడా చెప్పాలి స్త్రీలింగ. నీపు అంటే ముందరేమో తద్ధిత ప్రత్యయం, తద్ధిత అంటే మొట్టమొదట బుద్ధి అనేటువంటి సుబంత పదం మీద తద్ధిత ప్రత్యయం పుట్టి స్త్రీలింగంలో చెప్పగలిగా నీపు అనే ప్రత్యయం వచ్చి దాని తర్వాత సుప్రత్యయం ఆకొచ్చిన వస్తే బుద్ధిమతి అని తయారైందండి కదా. అవునండి,
ఇప్పుడు బుద్ధిమతి ఎలా తయారందో తెలిసింది కదా, వినయ్ అనంత్ ప్రభాక్ రాజు గారు సుబ్రహ్మణ్యం గారు రామారావు. బుద్ధిమతికి విగ్రహవాక్యం చెప్పండి మరొకసారి ఎవరైనా. బాగా చెప్పారు, కానీ ఇంకొకసారి ఆలోచించండి, ఇంకో రకంగా చెప్పే అవకాశం ఉందేమో ఆలోచించండి ఎవరైనా. చెప్తానమ్మా ఒకసారి, మీరు బుద్ధిమతి చెప్పారు చక్కగాను, కానీ ఇప్పుడు ద్వంద్వ సమాసం చేయండి. వినయ్ అనంత్ గారు, వినయ్ గురు గారు సమాసం చెప్పమన్నారు, ద్వంద్వ సమాసం చెప్పమని ఎవరినైనా. ద్వంద్వ సమాసం చెప్పండి, చెప్పండి శర్మ గారు చెప్తున్నారు. ఎవరైనా చెప్ప, చిన్న విషయం ద్వంద్వ సమాసానికి ఏముంది. ద్వంద్వ సమాసం చెప్పాలంటే మళ్ళీ ఇక్కడ అత్యాసలో తేడా వస్తుంది. చెప్పండి చెప్పండి, తేడా గురించి అడుగుతూ ఉంటారు. ఏకవచనంలో అత్యాసి ద్వంద్వ సమాసం చెప్పమన్నానండి. రామశ్చ లక్ష్మణశ్చ రామ లక్ష్మణ. అవును పుంలింగంలో చెప్పారు, ఇప్పుడేమో ఇది శ్రీలింగం. ఓకే వెంటనే రెండు గీతాచ గీతాచ చెప్పండి, ఇక్కడ చెప్పండి మాస్టర్, ఇక్కడ చెప్పండి మీరు ఇంకో దానికి గీతాలతాయో బుద్ధి. అదంతా అక్కర్లేదండి, ఇక్కడ ఉన్నటువంటిది అంటే మరి మరి చూసారా మోహన్ రావు గారు అందరూ మన మోహన్ లో పడేసారు. బుద్ధిష్ట మతిష్ట బుద్ధిమతి కూడా అయ్యే అవకాశం లేదా ద్వంద్వ సమాసం చేస్తే. ఏమ్మా ఎవరు ఇందాక మాట్లాడుతుంది బుద్ధిష్ట మతిష్ట అని కూడా చెప్పుకోవచ్చు కదమ్మా. అవునండి చెప్పుకోవచ్చు, అంటే ఈ కాంటెస్ట్ లో చెప్పాము, కానీ ఎక్కడైనా పదం ఉన్నట్లయితే బుద్ధిమత్యము తద్ధిత ప్రచయాంతమే అనుకోకలే కదా. అవును అవును గురు, ఈ మరియు మతి అని చెప్పడానికి బుద్ధిష్ట మతిష్ట రామ రమాచ గౌరీచ రమా గౌరీ అని చెప్పినట్టుగా చెప్పచ్చు కదా. అలాగా అవును అర్థమైందా మీకు అందరికీను. అంటే సందర్భం కాకపోయినా దృష్టి మనకి ఇక్కడే అక్కర్లేదు, అంటే ఎక్కడైనా వచ్చింది బుద్ధిమతి వచ్చిందంటే ఇదే అనక్కర్లేదు, ఎందుకంటే రామాభ్యం వచ్చిందంటే మూడు విభక్తులు ఉంటుంది కదా. రైట్ బాబు, కానీ బాగుంది చెప్పండి. ఇప్పుడు గురుగారు చెప్పింది అర్థమైంది కదండి, ప్రశస్త ప్రశస్తమైన ప్రశస్తమైన అంటే మరొకసారి చెప్పండి, వాయిస్ కట్ అయిందండి. ప్రశస్త విగ్రహవాక్యం చెప్పండి, ఇప్పుడు మీరు ఏం చెప్పారు మరొకసారి చెప్పండి. ప్రశస్త బుద్ధి మతిష్ట మతి కాదండి కాదండి కాదండి, అదే డౌట్ వచ్చిందండి. ద్వంద్వ సమాసం వేరండి, ద్వంద్వ సమాసం. ద్వంద్వ సమాజం ప్రశస్త అని చెప్తే ప్రశస్త బుద్ధిమతి అవుతుంది, ప్రశస్త బుద్ధిమత అవుతుంది. ద్వంద్వ సమాసం అన్నప్పుడు ప్రశస్త అని ఎందుకు చెప్పాలి అక్కర్లేదు. అంటే బుద్ధి బుద్ధిష్ట బుద్ధిమతి అంటే ఇక్కడ సందర్భం, ఇక్కడ సందర్భం లేదు, ఇక్కడ చెప్పండి అంటే తదితాంతం ఇప్పుడు చెప్పండి. అది అతను తదితం అడుగుతున్నానండి నేను. ప్రశస్త బుద్ధి అస్తి అవుట్పుట్ చెప్పేసాను అమ్మా, బుద్ధిమాన్ అని చెప్పేసండి చెప్పేయండి. అస్యా అని చెప్తే మళ్ళీ రెండు కనిపిస్తుంది. బుద్ధిమతి లింగ స్త్రీలింగ నపుంసకలింగ కానీ ఉత్తరాత్ కానీ ఉత్తర ఇది ఇకారాంత శబ్దం కదండి. అవునండి, ఈ విధంగా ఇకారాంతం నుంచి అంత్యమైన అచ్చు అంటే అవకారం వరకు ఏ అంతమైన పదం తీసుకున్నా సరే
మత్తే ఉంటుందండి. ఇకారంతా ఇంకో రెండు మూడు చెప్పమని వాళ్ళు. అదే చెప్పిస్తాను గురుగారు. ఇప్పుడు ఇకారంత పదాలు ఇంకో రెండు చెప్పండి. ప్రభాకర్ రాజు గారు రెండు, వరలక్ష్మి గారు రెండు. ముందు ఒకరు చెప్పండి, తర్వాత ఇంకొకరు చెప్పండి, కలిపి చెప్పకండి. చెప్పండి సార్. ప్రశస్త శక్తి అస్య అస్తి. చెప్పేయండి రూపం, చెప్పేయండి. శక్తిమాన్ రూపం. ప్రశస్త శక్తి అస్యా అస్తి శక్తిమతి. విగ్రహవాక్యం వద్దులేండి, మీకు రూపాలు చెప్పి డైరెక్ట్ రూపాలు. ఇప్పుడు అందరికి విగ్రహవాక్యంలో ఎక్కడైనా సందేహాలు ఉన్నాయండి ఎవరికైనా సరే? మీ ఇద్దరికి కాదండి, మీ ఇద్దరికి వచ్చిన అర్థమైంది మిగతా వాళ్ళు అండి. అవునండి. విగ్రహవాక్యం వద్దులేండి సార్, మీరు చెప్పేయండి. శ్రీమాన్ శ్రీమతి శ్రీమత్ వస్తుంది కదండి. ఈకారం అడుగుతున్నానండి. శక్తి శక్తి మతి రెండు చెప్పారు కదా, ఈకారం తర్వాత ఈకారంతో తర్వాత అడుగుతారు కీర్తితో చెప్పచ్చు. కాంతిమాన్ కాంతిమతి కాంతిమత్. నీతిమత్ నీతిమద్ రెండు రూపాయలు చెప్పండి నపుంసకలింగంలో. ఇంకొకళ్ళెవరో కీర్తిమాన్ చెప్తున్నారండి, కీర్తిమాన్ చెప్పారు. ప్రీతిమాన్ ప్రీతిమత్ ప్రీతిమతి ప్రీతి ప్రీతిమాన్ ప్రీతిమాన్ ప్రతిమతి. మీకు అర్థమవుతుంది కదా, ప్రీతిమాన్ కీర్తిమాన్ చెప్పండి రెండు రూపాయలు. బాగా చెప్పారండి. ఇంకా ధృతిమాన్ ధృతిమతి ధృతిమత్. ఏమన్నారు? ధృతి అన్నారా? వృద్ధి కూడా చెప్పచ్చు. వృద్ధిమాన్ వృద్ధిమత్ వృద్ధిమత్. ఓకే, అలాగే వృద్ధి అంటే ఐశ్వర్యం, వృద్ధిమాన్ కూడా వృద్ధి ఉంది కదండి. ప్రీతిమాన్ ప్రీతిమతి. అలాగే తృప్తిమాన్ ఏదైనా చెప్పచ్చు కదా, మీరు ఏదైనా చెప్తారు కదా. ఇప్పుడు అర్థమైంది కదండి, ఇకారాంత పదం ఏదన్నా సరే శ్రీమాన్ శ్రీమతి శ్రీమత్ అది ఈకారం అండి. దృష్టి దృష్టిమాన్ చెప్పు, దృష్టిమాన్ దృష్టిమతి మంచి దృష్టి గలవాడు. దృష్టిమాన్ దృష్టిమతి దృష్టిమత్ తీసుకొని చెప్పండి. శ్రీమాన్ శ్రీమతి శ్రీమంత్. ఇంకా అంటే ఏం చెప్తారమ్మా అర్థం? కదలీమాన్ అంటే కదలీ ఫలం అంటే అరటి. కదలీమాన్ అంటే ఏమిటి అర్థం చెప్తారు అంటున్నా. పుంలింగంలో కదలీమాన్ అంటే ఏమంటారండి? అంటే కదిలేవాడని చెప్పరు కదా, రన్నర్ అని చెప్పాం కదా, ఊరికే అంటే మూవ్ అయ్యేవాడు అని. అది కాదు, రూపం గురించి కన్నా కొంచెం అర్థవంతంగా అంటే ఉంటుంది. అంటే అంటే తప్పు అని కాదు, శబ్దంలో కొంచెం ఆసక్తికరంగా ఉన్న ఉదాహరణ అయితే. ఇంకా చెప్పండి, హ్రీ అంటే సిగ్గు అనే అర్థంలో హ్రీ శబ్దం ఉంది కదా, హ్రీమాన్ చెప్పచ్చు. వృక్ష ఈకారంత ఈకారంత కాదండి, ఈకారంత అడుగుతున్నారు కదా అక్కడ. చెప్పచ్చండి. అయ్యో లక్ష్మీ చెప్పచ్చా ఏమిటమ్మా, ఎంత అపరాధం చేశారు లక్ష్మీదేవి కోపగించి ఉంటుంది. వెంటనే చెప్పేసిన క్షమాపణతో సైతంగా ఆవిడకి చెప్పండి. లక్ష్మీమాన్ లక్ష్మీవతి
అంటే అక్కడ అయితే చిన్న మెలిక ఉందండి అక్కడ, అంటే ఉపధయందు మకారం అది అత్యధిక రిజర్వ్ చేశారు, బాగుంది. అది అది ఒక్కసారి నేను తర్వాత చెప్తానండి. లక్ష్మీ శబ్దానికి ఒకసారి వినండి గురువు. ఇప్పుడు సుధీమాన్ అంటే సుధీ అంటే బుద్ధిమంతుడే కదా, ధీమాన్ అంటే బుద్ధి గలవాడు చెప్పడం వేరు, మంచి బుద్ధి. ధీమాన్ అంటే ధీహి అస్తి అస్తి అని ప్రశస్త, ధీహి అస్తి అస్తి ధీమాన్ చెప్తాం. సుధీహి అని చెప్పామంటే శోభన ధీహి అస్తి అస్తి సుధీ అయిపోయాడు కదా భౌరి సమాసంలో. మరి సుధీమాన్ అంటే అర్థం ఏం చెప్తారు? అర్థమైందా వినయని మీకు? సుధీహి అంటేనే సబ్జెక్ట్ కర్త అయిపోయాడు కదా. అవునండి. ఇంకా సుధీమాన్ అంటే ఏమని చెప్తారు? అర్థమైంది, ఒకసారి వినయ వివరించు వాడికి అర్థమైంది. సుధీ అంటే అంటే మంచి బుద్ధి కలవాడు అన్న ఉద్దేశంలో సుధీ అన్న చెప్పాను, మంచి ప్రశస్తమైన మంచి బుద్ధి కలిగిన వాడు అని. అవును, సుధీ సరిపోతుంది. మళ్ళీ సుధీకి మళ్ళీ మతు ప్రత్యం పెట్టి సుధీమాన్ అంటే అప్పుడు ఇంకేమర్థం చెప్తాం? సుధీ అంటే చనఫ్ కదా మనకి. శోభన అంటే అన్నారు కదా, రాదంటే ఇప్పుడు మీకు సుధీ అంటే అర్థం మంచి బుద్ధి గలవాడనే కదా. మంచి బుద్ధి గలవాడికి మళ్ళీ మంచి బుద్ధి గలవాడికి మధు ప్రత్యం పెట్టి ఏం సాధిస్తారంటున్నా? ఆల్రెడీ సుధీ అంటే అర్థం మంచి బుద్ధి గలవాడు. మరి ధీ అంటే మంచి బుద్ధి అంటున్నాం కదా, అదే ధీ అంటే బుద్ధి అని అంటామా? అంటే అదే అది కాదండి, నా ఉద్దేశం అలా కాదు. ఇప్పుడు ధీ అంటే బుద్ధి అయినప్పుడు సుధి అంటే మంచి బుద్ధి అనంత వరకు తీసుకోకూడదా గురుగారు? అయితే ఒకటి అలా చెప్పేమంటే మీరు సమాసం సుధీ అంటే మంచి బుద్ధి అని చెప్పి దృష్టి ఉన్నట్లయితే అలా చెప్పుకోవచ్చు, కానీ సుధీ అంటే మంచి బుద్ధి కలవాడు అని చెప్పేస్తే సుధీకి అలా చెప్పేస్తే అప్పుడు ఇంకా మా అన్న అదే మత్త అక్కర్లేదు. అయితే 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 అక్కడ కూడా చెప్తున్నా వినండి, సుధీమా అని అన్నాం అనుకోండి అది కూడా అనొచ్చు. అప్పుడు ఏం చెప్తామంటే మంచి బుద్ధి కలిగిన కలవాళ్ళు, మంచి బుద్ధులు కలిగినటువంటి వాళ్ళు ఉన్నటువంటి ఒక గ్రామం, గ్రామం అంటే బోల్డ్ మంది సుహయ అస్మిన్ అంటే అస్మిన్ గ్రామే సంతి సుధీమాన్ గ్రామ సుధీమత్ కాననం సుధీమత్ సుధీమతి నగరి సుధీమతి నగరి మన దేశం సుధీమాన్ భారత సుధీమాన్ భారత అసుధీమాన్ అమెరికా అంటే వాళ్ళే అన్నారు కదా, అమెరికా లేని వాళ్ళు అని అమెరికా అని అంటున్నాం కదా, అమెరికా లేని బాగుంది. వినయ్ బాబు చెప్పండి, నేను చెప్పిన పాయింట్ ఇంకా చెప్పండి. చెప్పిన పాయింట్ మీకు అందరు మీ ఇద్దరు కాదు, డ్రైవర్స్ కాదు మిగతా వాళ్ళు సందేహాలు. ఇప్పుడు గురుగారు చెప్పింది అర్థమైంది కదండి, అందరికీ కూడా. నాకు కొత్తగా వచ్చిన వారు సత్యవాణి గారు ఉమా గారే తెలుసండి, వారిని ఉద్దేశించి కొత్త వారిని అందరినీ అడుగుతున్నాను. అందరికీ అర్థమైందండి? అర్థమైందండి, 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 అర్థమైందండి. ఈకారంతాలు చెప్పండి, ఇంకా ఇంకో మూడు ఈకారంతాలు చెప్పండి, తర్వాత ఉకారంతాలకు వెళ్దాం. సుఖీమాన్ చెప్పచ్చండి, సుఖీమాన్ చెప్పచ్చండి, సుఖీ ఈకారాంతం కాదమ్మా, నకారాంతం చెప్పాలి. సుఖీ అనేది అంటే సుఖం అస్యాస్తి అని ఇప్పుడు మొత్తం ప్రత్యయంతం అవుతుంది కదమ్మా, ఎన్ని ప్రత్యయం చెప్తారు. సుఖి అనేది సుఖీ సర్వే జన సుఖినో భవంతు అంటాం కదా, సర్వే కన్నా సర్వ జన సుఖీ భవంతు అంటే నకారం శబ్దమే కదా, మరి సుఖిన భవంతున ఉన్నాయి. చెప్పండి అమ్మా, ఇప్పుడు కుమారి అనుకోండి, కుమారిమానం చెప్పండి, కుమారిమాన్ పుత్రిమానం చెప్పండి అమ్మా,
పుత్రి కుమారి గౌరీ చెప్పండి గౌరీమతి చెప్పాలి మీరు గౌరీమాన్ అంటే ఈశ్వరుడు అనమాట కదా అవునండి గౌరీమాన్ గౌరీమతి అంటే కూడా చెప్పాలి ఉన్న గారి అని ఏదో చెప్తా అనమాట ఓకే బాగుంది కానీ పిల్లలు సౌండ్ రాకుండా ఎక్కువ మంది ఒకసారి మ్యూట్ లో పెడతానండి అందరికి మళ్ళీ ఎవరు చెప్ప సమాధానం చెప్పేవారు అన్మ్యూట్ సరే ఎందుకు ఆ పిల్లలు ఎందుకు అలో చేస్తున్నారు వాళ్ళు రాకుండాను ఆ వాయిస్ కొన్ని తక్కువ చూడండి పిల్లలకి తెలియదు వాళ్ళకు గురుగారు ఒకసారి మ్యూటల్ చేస్తాను మీరు అన్మ్యూట్ చేసుకోండి గురుగారు అలాగే ఒకసారి మీరు అన్మ్యూట్ చేసుకోండి గురుగారు వినయ్ గారు మీరు కూడా భగిని చెప్పచ్చండి భగిని మాన్ అని చెప్పచ్చా చెప్పండి అమ్మా మీరు చెప్పేసండి భగిని మతి భా అనండి భా భగిని మ్యామ్ భగిని మతి భగిని మత్ మీ పేరేమిటండి భ్రమర భ్రమర అండి భ్రమర చెప్పండి అమ్మా అలాగే నగరీమా అని కూడా చెప్పవచ్చు అంటే అర్థం ఏం చెప్తారు నగరీమాన్ అంటే నాగరికుడు అని అండి అలా చెప్పారు వినండి నగరి అంటే నాగరికుడు కాదు కదా అంటే నగరంలో ఉండాలి వినండి అమ్మా పుంలింగంలో చెప్తారండి ప్రశస్తా నగర్యః యస్మిన్ దేశే సంతి సహ దేశః భారతదేశః నగరీమాన్ భారతదేశం మంచి నగరాలు ఉన్నాయి కదా ఇక్కడ అక్కడ అవును సూర్య గారు ఏదో హ్యాండ్ రైస్ చేశారు మీరేం చెప్తారండి ఏంటైనా శక్తిమాన్ కవర్ అయిందండి ఆల్రెడీ మత్ అనే తకారం ఒకటే చెప్తారేమి దకారం కూడా చెప్పండి అమ్మా రెండు అలవాటు చేసుకోండి అలవాటు చేసుకోండి దేవి వస్తుంది దేవి చాలే అయిపోయింది ఈ కారం తాగు ఓ కారం వెళ్ళిపో స్పీడ్ గా అంటే రెండు మూడు కాదు చాలు అంటే అంటే వెరైటీ ఒక స్వీట్ ఐదు స్వీట్ అలాగేనండి ఇప్పుడు ఉకారంతా మళ్ళా వచ్చారు అయ్యా పిల్లలు ఎవరో మళ్ళా వచ్చారు వాళ్ళు కానీ కానీ ఉకారాంతం చెప్పించు ఉకారాంతం చెప్పు ఉకారాంత ఉకారాంత తీసుకొని చెప్పండి మధుమాన్ మధుమతి మధుమత్ రూపవాన్ మధుమత్ మధుమత్ రెండు చెప్పండి మధుమత్ మధుమత్ రూపవాన్ అకారాంతం కాదండి ఉకారాంతం అండి అంతం అంతంలో ఉకారం అండి మహోదయ వధూమాన్ వధూమతి ఉకారం కాదు అమ్మా ఉకారం కాదు ఉకారం కాదండి ఉదంతాల ఉదంతం అనేసి ఉదంతం ఉదంతం అండి ఉదంతం అంటే హిస్టరీ కాదు సాధు సాధుమాన్ సాధుమతి పటుమాన్ పటుమత్ పటుమత్ పటుమతి విష్ణువాన్ విష్ణువతి విష్ణువత్ విష్ణువతి కాదండి వత్ కాదండి వకారం మత్ అండి మకారమేనండి విష్ణుమతి విష్ణుమత్ ఇంకా మత్తులోంచి మత్తులోంచి ఇంకా దిగలేదు కానీ ఇంకా మత్తులోంచి పైకి వెళ్ళలేదు బంధు బంధుమాన్ బంధుమతి నపుంసకలింగం కూడా చెప్పండి బంధుమత్ చెప్పండి అమ్మా రెండు రూపాయలు అండి నపుంసక లింగంలో రెండు రూపాయలు చెప్పండి అందరూ కూడా నపుంసలింగం కాదు అది ఏ లింగం అయినా ప్రథమ చెప్పాలని చెప్పండి అది క్రియాపదం కావచ్చు భానుమతి భానుమాన్
భానుమత్ రెండో రూపం కూడా చెప్పండి. భానుమత్ తర్వాత భానుమద్ భానుమతి భానుమాన్ క్రీడాపటు చెప్పొచ్చు క్రీడాపటుమాన్ క్రీడాపటుమతి క్రీడాపటుమత్ క్రీడాపటుమాన్ శంభుమత్ శంభుమత్ ఏం చెప్పారు ఏం చెప్పారు శంభుమాన్ ఆయన చెప్పారు కదా ముందర ముందర ఎవరు చెప్పారు క్రీడాపటు క్రీడాపటు అన్నారండి క్రీడాపటుమాన్ వద్దంటారా పటుమాన్ అని చెప్పింది కదా అదిగుంటి కాదు అంటే పటుహు అంటే సమర్థుడు పటుమాన్ అంటే మనం ఇందాక చెప్పా అలా చెప్పుకున్నాం పటుహు చాలా మంది కనేటువంటి ఇప్పుడు దీర్ఘ ఉకారాలు చెప్పండి కుటుంబ కానివ్వండి బాగుంది ఉకారం అంటారు వధువు చెప్పారు కదా ఇందాక ఏదో వధుమాన్ వధుమతి వధుమత్ వధుమద్ అవునండి చెప్పండి ఇంకా ఊకారాంతాలు అవునండి ఇంకా వాయు చెప్పచ్చండి ఊకారంతో అంటున్నారు కదా దీర్ఘ ఊకారం కావాలి వస్తుందండి ఇప్పుడు చెప్పించారండి గురుగారు చెప్పించారండి తనూజ అంటారు కదమ్మా తనుహు తనూజ అని అనరు తనూజ అని కూడా అంటారు కదమ్మా తనూజ తనూజ అని కూడా ఆడ సినిమా యాక్టర్ పేరు కూడా ఉండాలి తనూజ అని తనూ శబ్దం కూడా ఉందమ్మా ఊకారం భూమాన్ అని చెప్తుంది భూ బాగుందండి మీరు చెప్పండి భూమాన్ అంటే మాకేం అసూయలు లేవండి మీరు భూమాన్ అవ్వండి మాకేం అసూయలు లేవు భూమాన్ భూమత్ భూమత్ భూమతి భూమతి దీర్ఘం పెట్టండి భూమతి దాతృమాన్ దాతృమతి ఉకారాంతాలు ఇంకా రాలేదు ఉకారాంతాలు దగ్గర ఉన్నాం కదా చెప్పేసేవా ఉకారాంతాలు మొదలెచ్చా అయిపోయింది చెప్పండి సాధు సాధు దీర్ఘం చెప్పాలమ్మా దీర్ఘం చెప్పచ్చా చూసారా గురువు గారు లేదండి లేదు రండి అంటే మెసేజ్ ఏమో పెట్టారు ఏమైనా ఫోన్ చేశారు అసలు సరే అనంత్ గారిని ముందర 5 నిమిషాల ముందర ఫోన్ చేయమని 4 గంటకి ఎప్పుడో ఒకసారి వస్తే వస్తారు గురుగారు స్వసువు వాడచ్చండి స్వస్తురు అత్తగారు ఆయన అత్తగారింటికి ఎంత అత్తగారంటే ప్రేమ చూపిస్తారమ్మా వాడు భార్య సంతోషించే మంచి కాఫీ ఇవ్వాలని బాగా చెప్పండి అమ్మా చెప్పండి బాగుంది సార్ స్వశ్రూహు అత్తగారిని తలుచుకున్నారు మీకు శుభం కలుగు సార్ మేము ఉన్నాం కానీ మా దురదృష్టం అత్త పూర్ణిలో ఉన్నాం మేము జ్ఞాతృ చెప్పండి జ్ఞాతృ అయ్యో చెప్ప శ్వశ్రు అయిపోయినామండి శ్వశ్రుమాన్ శ్వశ్రుమతి శ్వశ్రుమత్ శ్వశ్రుమద్ జ్ఞాతృమాన్ జ్ఞాతృమతి జ్ఞాతృమత్ జ్ఞాతృమద్ అవునండి మాతృమాన్ మాతృమతి మాతృమత్ మాతృమద్ భ్రాతృ అన్నారమ్మా భ్రాతృ భ్రాతృమాన్ భ్రాతృమతి భ్రాతృమత్ భ్రాతృమత్ ధాతృమాన్ ధాతృమతి ధాతృమత్ ధాతృమద్ చాలు రుకారంతా చాలు అవయ్యా ఇంక తర్వాత వెళ్ళు
చెప్పగలుగుతున్నప్పుడు వద్దు, ఇంకా వాళ్ళు తనే ఉంటే ఇంకా ఓకారంతాలు ఏకారంతాలు ఏమో ఉంటే చెప్పమను, లేదా ఓకారంతాలు ఐకారంతాలు ఓకారంతాలు వెళ్ళిపో. గోమాన్ గోమాన్ గోమతి గోమత్ గోమద్. ఇప్పుడు ఇక్కడ సందేహాలు అయితే ఏం లేవు కదండి. ఇకారాంత శబ్దాల నుంచి ఔకారాంత శబ్దాల వరకు మనకి మత్ అలానే ఉంటుందండి. అంటే ఎక్కువ మత్ ఇచ్చారన్నమాట వీటికి. ఇది అర్థమైంది కదండి. అర్థమైంది. ఇప్పుడు అంతంలో ఆకారమున్న ఆకారమున్న అది కాదు, ఐకార అవకారాంతాలు ఎవరు చెప్పు, ఒక శబ్దం కూడా చెప్పలేదు. రై చెప్పొచ్చు కదా, ఐకారం తోటి అనుభూతున్నాను నేను. రైమా ధనం తోటి చెప్పండి ఒకసారి. చెప్తారండి ఎవరైనా? రై రైమాన్ రై అండి ఐకారాంతం. రైమాన్ రైమతి రైమత్ రైమద్. అవునండి, మీరు రైమతి కదా మీరు. అయ్యో అర్థం తెలియదు అంటున్నారు మహోదయ. ఇప్పుడు రైమతి అంటే ట్యాక్స్ వేయండి. మీరు రైమతి అయ్యానా? మేమేం చెప్పాం ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి. రై అంటే ధనం అండి, ధనమాన్ ఎలాగో రైమాన్ అన్న అంతే అర్థం అండి. ఓన్లీ అండి, అలా వాడకంలో అయినా వచ్చింది ధనం, సంతోషం. వాడకమా? ధనం ఉంటే వాడకం ఉంటుంది కదమ్మా. వాడకంలో ఉండడం ఏంటి? ధనం ఉంటే వాడకంలో ఉండాలి కదమ్మా ఆశ. రైమాన్ అంటే అర్థం ఏంటండి? అంటే ధనవంతుడు. రై శబ్దానికి అర్థం డబ్బు అండి. రై వచ్చే శబ్దం అని చెప్పి మనకు ఉన్నది. అలాగే చెప్పు ఓకారంత గ్లౌ శబ్దం వాడు చెప్పు, మంచి కాంతి గ్లో ఉన్నవాడు. గ్లౌ అలాగే నౌ శబ్దం ఉంది, నావా అనే అర్థంలో నౌ శబ్దం ఒకటి ఉంది. ఏకారాంత అని చెప్పలే కదా ఎవరును? లేదు గురువు గారు. ఏకారాంతం చెప్తారండి. సే నువ్వు చెప్పాలి ప్రాతిపదిక. సేమాన్ అంటే సేహ్ అంటే చెప్పారు కదా, ఇంద్రుడితో కూడిన వాడు. ఇహి అంటే నేను చెప్పారుగా మన్ముదుడు అనేది చెప్పారు కదా గురువు గారు. అవునండి, వాడితో కూడిన వాడు అన్నప్పుడు సేహ్ అనే శబ్దం చెప్తూ ఉంటారు. సేహ్ అంటే సా, సహా అనే విత్ అనే అర్థం, అలాంగనే అర్థంలో సా అని వాడతాం కదా సపరివారము అలాగా. సా ప్లస్ ఈ సే సేహ్ అంటే ఇనా సహ వర్తతే అయితే సేహ్ అనమాట. ఏని శబ్దం ఏదో చెప్పారు కదా, ఇహే అని శబ్దం అర్థం చెప్పారు కదా ఆయన. వర్తతే సేహ్ అవుతాడు. ఇప్పుడు సేమ అని అంటే వాడు అవుతాడు అనమాట. కానీ తర్వాత అకారంతాలు అకారంతాలు చెప్పి సేమాన్ సేమతి సేమత్ సేమద్ నేనే చెప్పేశానండి. ఇప్పుడు అకారాంతము ఆకారాంతం ఇవన్నీ గుర్తుంచుకోవాలి వాళ్ళు. అవగాహన చేసినప్పుడు షష్ఠి సప్తమి రెండు చెప్పాలి, బహువచనంలో చెప్పి అవన్నీ కూడా చెప్పడం, అర్థం కూడా తిట్టించాలి. అవకాశం దాకా పుంలింగంలో అర్థం ఏంటి, స్త్రీలింగంలో అర్థం ఏంటి, అపుష్టంగా చెప్పడం అర్థం ఏంటో కొంచెం వివరంగా ఉంటే పుట్టినే పదాలు తయారవడం కాదు కదా. అవునండి, వాటి రుచి కూడా తెలియాలి అంటే అర్థం తెలిస్తే వాటి రుచి కూడా తెలుస్తుంది, లేదంటే విండో షాపింగ్ అవుతుంది మనకి. అంటే అలా స్వీట్ షాప్ లో పక్కన వెళ్తే సరిపోదు కదా, కొంచెం టేస్ట్ చూడాలి. డిస్క బాక్స్ లో ఇస్తారు, డిస్కవర్ చేసి చూడాలి, ఒక నోట్లో వేసుకోవాలి కొంచెం. అర్థాలు కూడా చెప్పడానికి ప్రయత్నం చేయండి. తర్వాత చెప్పావు అకారాకారాంతం చెప్పు. అకారాంతము ఆకారాంతము ఉన్న ప్రాతిపదికలు చెప్పించే వాళ్ళే చెప్పేస్తారు అకారాంతాలు అకారం. అదేనండి, అదే ఆ కండిషన్ చెప్పేస్తాను గురువు. అచ్చా అచ్చా, కండిషన్ కావాలి తెలిసి ఉంటుంది చూడు అసలు. అలాగే రూపాయలు చెప్పేస్తున్నారు కదా ఇందాక ధనవాన్ గుణం అంటే అప్పుడు మార్పు ఏం గమనించారు చెప్పేయచ్చు. అప్పుడు అవుతుంది. అలాగే గురువు గారు ఒకసారి వాళ్ళని అడిగి మార్పు కూడా వాళ్ళని అడుగుతాను. ఇప్పుడు ప్రశస్త గుణాహస్య సంతి, గుణాహస్య సంతి
గుణాః అస్మిన్ సంతి. దీనికి రూపం చెప్పండి. గుణవత్, గుణవతి, గుణవాన్, గుణవత్, గుణవాన్, గుణవతి, గుణవత్, గుణవత్. అంటే ఇందాక వాటికి వీటికి మార్పు ఏంటి అంటే ఇక్కడ పూర్వపదం చివరిలో అంతిమంలో మకారం ఉందండి. మకారమా? అక్కడ మాన్ వచ్చిందండి, మత్తు ఇకారంలో ఇక్కడ వాన్ వచ్చిందండి. నేను చెప్పలేమమ్మా, ఇక మాకు ఇక్కడ వాన్ రావట్లేదమ్మా, మాకు గుణ గుణ శబ్దంలో అంతమే అకారం ఉంది. అంతంలో అకారం ఉంది, అకారం ఉన్నప్పుడు మత్తు వత్తు కింద మారుతుంది. మత్తు వత్తుగా అనొద్దు, మత్తులో ఉండే మకారమే వకారం వస్తుంది అంతే. అల్టిమేట్లీ అల్టిమేట్లీ మీరు చెప్పే మత్తు వత్తుగా మారుతున్నారు, కానీ మనం చెప్పేటప్పుడు మకారం మాత్రమే వకారంగా మారుతుంది అని చెప్పాలి. మత్తులో ఉన్న మకారం వకారంగా మారుతుంది అంతే. మకారం మకార మకార స్థానంలో వకారం వస్తుంది అంతే వస్తుందండి. అయితే ముందుగా మాత్రం గుణమత్త అని ఉంటుందండి, తర్వాత గుణవత్త అవుతుందండి. డైరెక్ట్ గా గుణవత్త అని రాదండి. ఇది అర్థమైంది. ప్రాతిపదిక అంత రూపం అయితే ఫస్ట్ అయ్యేది గుణమత్తేనండి, తర్వాత గుణవత్త అవుతుందండి. మకారపు స్థానంలో వకారం ఆదేశంగా గుణవత్త అవుతుందండి. తర్వాత గుణవాన్ చాలా చెప్పండి. ఒకసారి మీరు ఈ స్టెప్స్ ఒకసారి చెప్తారండి. అలౌకిక విగ్రహవాక్యం చెప్పండి. గుణం ఏమిటమ్మా? నపుంసకంగా గుణం అని నపుంసకంగా శబ్దం చెప్తున్నారు ఎందుకు? గుణం అని నపుంసకంగా శబ్దం చెప్తున్నారు ఎందుకు? సరిపోతుంది. ప్రశస్త అని చెప్తే తప్పు కాదు, గుణాహస్తి అంటారా? గుణాహ అస్తి సంతి సంతి చెప్పండి. రూపం చెప్పండి. అలౌకిక విగ్రహవాక్యం చెప్పండి. చెప్తూ రూపం చెప్పేసేయండి. అలౌకిక విగ్రహవాక్యం లౌకిక విగ్రహవాక్యంలో అలౌకిక వద్దండి. చెప్పేశారు మీరు లౌకిక చెప్పేశారండి. మీరు అలౌకికం చెప్పండి. అలౌకిక విగ్రహవాక్యం చెప్పాలి. కదండి, గుణ 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 ప్లస్ టూ ప్లస్ మతుపు. గుణ ప్లస్ టూ ప్లస్ మతుపు. మతుపులో పకారం ఒకారం ఇస్తంగిలు రెండు కూడా ఇస్తంగిలు అవుతాయి. కశిలోప సూత్రం చేత ఇస్తంగిలు ఆ ఇస్తంగిలు అనేటువంటి రెండు కూడా లోపిస్తాయి. లోపించి కుణ ప్లస్ టూ ప్లస్ సూ కాదు మొత్తం మరి బహువచనం చెప్పారు జస్ అని చెప్పారు. గుణ ప్లస్ జస్ ప్లస్ మత్ మిగతుంది. గుణ గుణ ప్లస్ గుణ ప్లస్ జస్ గుణ ప్లస్ జస్ గుణవతి. ఇక్కడ మకార స్థానంలో ఒకారం ఎందుకు వచ్చింది అనేది అయితే క్లారిటీ ఉంది కదండి. అకారం అంతంలో అకారం ఉంది కనుక ఇక్కడ మారిందండి. అవును అని అనేసేవారు తెలిసింది అండి. ఎందుకంటే ఒకసారి ఆ వాక్యం చెప్పింది. ఒకసారి చెప్పండి. మకారం అకారం చెప్పండి. గుణవాన్ పూర్వపదంలో పూర్వపదం అకారం ఉండడం వల్ల మకారం వకారం కింద మారింది. అంటే ఉత్తర పదం ఇంకోటి ఉందా? కాదు పూర్వపదం అన్నారు, ఉత్తర పదం ఇంకోటి ఉందా? ఉత్తర పదం లేదు. పూర్వపదం ఎందుకంటున్నారు మీరు? రెండింటి మధ్యన మనకి సంహితం జరుగుతుంది.
పదాలు లేవు కదండి, రెండు పదాలు లేవు కదా. రెండు పదాలు ఉంటే మీరు పూర్వ పదం ఉత్తర పదం అన్నారు. ఒకటే పదం అన్నప్పుడు అంటే పదం చివర అనండి, అంతే. ప్రాతిపదికాంతం అన్నా పర్వాలేదు, ప్రాతిపదికాంతంలో అకారం ఉందని చెప్పండి అంతే. ప్రాతిపదికాంతంలో అకారం ఉండడం వల్ల మకారం అకారం మారి గుణవత్ అన్న గుణవత్ అయింది. గుణవత్ పుణ్యం శబ్దంలో గుణవాన్, స్త్రీలింగ శబ్దంలో గుణవతి, నపుంసక శబ్దంలో గుణవత్ గుణవత్ అయింది. అర్థమైంది కదండి వరలక్ష్మి గారు? అర్థమైందండి. అర్థమైందా? అర్థమైందా? అర్థమైంది. ఇంకోసారి చెప్పమంటారా? వేరే అకారాంత పదం తీసుకొని చెప్పండి. రూపాలు చెప్పాము విగ్రహవాక్యాలు వద్దండి, అలౌకికము లౌకికము రెండు వద్దు. రూపం చెప్పండి. బలవాన్ బలవతి బలవత్ అండి. బలవాన్ బలవతి బలవత్ బలవద్. చంద్రమాన్ చంద్రమతి చంద్రమత్ చంద్రమత్. మత్ కాదండి, చంద్రమత్ చంద్రవాన్ చంద్రవతి చంద్రవద్ చంద్రవత్. త్యాగవాన్ త్యాగవతి త్యాగవత్ త్యాగవద్. రూపవాన్ రూపవతి ధనవత్ ధనవద్. అవునండి. ఇప్పుడు అకారాంతాలు చాలండి, ఆకారాంతాలు చెప్పండి. మాయావాన్ మాయావతి మాయావత్. ఉత్తర ప్రదేశ్ గారు మాయావతి అంటే మాయావతి ఉత్తరప్రదేశ్ లాగా అడిపోయారు. మాయావతి లజ్జావాన్ లజ్జావతి లజ్జావత్ లజ్జావ ఉన్నారంటారండి ఎవరన్నా? లజ్జావాన్ మీకు ఏమైనా కనబడ్డారు? ఎవరన్నా తారస్ పడ్డారా? మన క్లాసులో చాలా పది మంది రెస్పాండ్. వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా మంచి విషయం చెప్పారు, మాట్లాడరు చాలా చక్కగా. మీ సమయ స్ఫూర్తి చాలా అభినందనీయం, చాలా అందమైన పదం చెప్పారు, చాలా బాగా చెప్పారు. మన క్లాస్ లో చాలా మంది ఉన్నారన్నారు, చూసావా వినయ్? అవును గురుగారు. మీరు వత్ వత్ చెప్తుంది వత్ కదండి. ఇప్పుడు క్షమావాన్ క్షమావాన్ క్షమావతి క్షమావత్ క్షమావద్. గోపావాన్ గోపావతి గోపా ఉండదండి. గోపా 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 చెప్పండి 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 గోపా చెప్పండి. గోపావాన్ గోపావతి గోపావత్ గోపావద్ అన్నట్టే తెంగంతంలో చెప్పద్దు. గోపావతి అని కొంచెం దీర్ఘం పెట్టండి. గోపావతి గోపావతి. ఆశావాన్ ఆశావతి భాషావత్ భాషావద్. ఇంకా ప్రజ్ఞ ఉన్నది, విద్యా ఉన్నది, విద్యా ఉన్నది, శాలా ఉన్నది, దయా ఉన్నది. మీకు దయ లేదా? దయావతి ఆశ ఉంది, శ్రద్ధావాన్ శ్రద్ధావతి శ్రద్ధావతి. బాగుంది. శ్రద్ధావాన్ అవతే జ్ఞానం మనం వింటూ ఉంటాం మనం ఉపనిషత్ వాక్యం కూడా. బాగుంది అయ్యా. తర్వాత తర్వాత వెళ్ళు. ఇక్కడ ఒక చిన్న కండిషన్ చెప్తాను, కండిషన్ కాదు. అకార ఉపాధులు వెళ్ళు. అకార ఉపాధులు వెళ్తున్నానండి. కానీ దానికన్నా ముందు ఒక మాట చెప్తానండి. ఇప్పుడు ఈ చెప్పిన ఉదాహరణలు అన్నీ కూడాను అందరూ కూడా గ్రూప్ లో ఎక్కడన్నా వాక్యంలో ప్రయోగించి పోస్ట్ చేయండి. అర్థమైందండి? అలాగే గురువు గారు చెప్పినట్టుగా శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నారు కదండి, అలాగే ఒక వాక్యంలో ప్రయోగించమంటున్నారు. ప్రయోగించి పంపించండి, మేము చదువుతాం, మేము నేర్చుకుంటామండి. 48 మంది ఉన్నారండి, ఇందులో 4 కాకుండా మిగతా 44 మంది పంపిస్తారని ఆశిస్తున్నాను. అయితే ఇప్పుడు గురుగారు ఇంకోటి చెప్తున్నారు, ఉపధయందు అకారము ఆకారము. మీ ఇద్దరు ఆర్యభావాలు కాదు కదా?
మేమిద్దరం కాదండి, మీరు ప్రభాకర్ శర్మ లేదు గురువు గారు, నేను అనంత గారు కూడా పంపిస్తామండి. అదే మీ ఇద్దరు అలీబాబా కాదు కదా అంటున్నాను. అందరూ పంపిస్తారండి. ఉపధయందు అకారము ఆకారం అండి. ఉపధయందు అకారము అకారం అండి. అకారము ఉపధయందు, ఉపధయందు అకారం ఉన్నప్పుడు కూడాను అంటే హ్రస్వాకారం అంతే కదండి. అవునండి హ్రస్వాకారం అండి. హ్రస్వన దీర్ఘం ఉన్నా కూడా దీర్ఘం ఉన్నమాట. ఇంతగా అంతమంది మరి దయావాన్ కృపావాన్ దీర్ఘాలు హ్రస్వాలు రెండూ చెప్పారు కదా. అంచేత ఇక్కడ కూడా ఉపదయందు కూడా అకారం అంటే హ్రస్వారు దీర్ఘ రెండు అకారం. అప్పుడు ఉన్న కూడా మత్తులోనే మకారంగా మకారం వస్తుంది. అది మత్తు ఉండదండి, ఇంకా మత్తు వచ్చేస్తుంది. ఇప్పుడు మనస్ ఉందండి. ఇప్పుడు అదే అంటున్నా సకారాంతాలు అన్ని మీకు ఉపదయం అకారం ఉంటాయి గమనించండి. అవునండి చెప్పేసండి, 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 రూపాలు చెప్పేసండి. తపస్వాన్ తపస్వతి తపస్వత్ తపస్వద్. ఒక్కసారి తపస్వద్ మాత్రం వాన్ ఉండదు కదా, తపస్వి మాత్రం చెప్పబోతున్నానండి. తపస్వి అని చెప్పాలండి. ఆ వి వద్దా మనకి వాన్నే మత్తు ప్రత్యయం చెప్తుంటే వి వద్దమ్మా. అట్టి పెడతాం మనం. తపస్వాన్ చెప్పచ్చు కదండి. తపశబ్దం ఒక్కదానికి మధుప్రచయం రాదమ్మా, దానికి రాదా. ఒక్క శబ్దానికి తపశబ్దానికి వేరే ప్రచయం చెప్పుకున్నాడు, దాని మధుప్రచయం రాదు. యశస్వాన్ చెప్పచ్చు కదా, యశస్వాన్ శబ్దానికి. యశస్వతి యశస్వత్ యశస్వద్. అలాగే తేజస్వాన్ తేజస్వతి తేజస్వత్ తేజస్వద్. అవునండి. వేదస్వాన్ వేదస్వతి వేదస్వత్ వేదస్వద్. అవునండి. వేదస్వత్ అంటే వేదస్వాన్ ఏమిటి ఒకసారి? వేదస్వాన్ అంటే వేద శబ్దానికి వేద సకారంతం కాదు కదా మాస్టర్. సకారంతం కాదు విద్వాన్, కానీ వేదస్ అనేది గురువు గారు తపవాన్ అని అనొచ్చండి. తపస్వాన్ చెప్పండి. తపస్ వద్దు చెప్పకండి, తపస్ వద్దండి. తేడా వస్తుంది. అవునండి అది తేడాది. అందరూ తపస్సులోకి వెళ్ళిపోతే నేర్చుకోవడానికి ఎవరు వయస్సు కూడా వస్తుందండి. వయస్సు వస్తుందండి. విద్వత్ చెప్పొచ్చు. విద్వత్ ఓజస్ చెప్పచ్చండి. వేదస్ వేదస్ అండి. వేదస్వాన్ వేదస్వతి వేదస్వత్ వేదస్వద్. వేద కాదు వేద, వేదస్ అంటే బ్రహ్మగారు. మరి బ్రహ్మగారు ఉన్నటువంటి వేదస్వతి అంటే చెప్పాలి ఏమిటో. వేదస్వాన్ అన్నా మళ్ళీ వేదస్వత్ అన్నా అర్థాలు కూడా చెప్పాలి. తర్వాత చెప్పచ్చు వినయ్ బాబు. చెప్పారు ఇంకొకటి విషయం చెప్తానండి. వేదస్వాన్ బ్రహ్మలోకః అన్నదా? అంతే కదమ్మా. ఏదన్నా మళ్ళీ వేదస్వాన్ అంటే బ్రహ్మలోకం అని చెప్పడానికి సత్యలోక అని చెప్పని చెప్తాను. మళ్ళీ
బాగుందండి చెప్పండి మాస్టర్. అయ్యో వక్షస్వాన్ వక్షస్వతి వక్షస్వత్ వక్షస్వత్ చెప్పచ్చు. ఇప్పుడు అర్థమైంది కదండి ఉపాధ్యాయందు అకారం ఉంటే ఉన్నా కూడా స్థాన అకారము హ్రస్వకారము దీర్ఘాకారము దీర్ఘాకారాలు ఇంకా ఒకటే రాలే ఉదాహరణ ఒకటే రాలే కదా. వినయ్ గారు మనస్సు రూపం చెప్తారా? మనస్వతి చెప్పొచ్చండి శేఖర్ గారు చెప్పొచ్చండి. మనోవాన్ అవుతుందండి మనస్వాన్ ఇవన్నీ తేజస్వాన్ అంటున్నప్పుడు మళ్ళీ మరి మనోవాన్ ఎందుకు ఇక్కడ అన్ని ఐడియాగా ఎక్కువ కదా మనస్వత్ అంటే ఇప్పుడు మనస్వతి ఓవట్ కదండి మనస్వాన్ యశస్వాన్ తేజస్వాన్ ఇలాగే ఉంటున్నాయి కదా సకారంకి మార్పులు ఏం రావట్లేదు. ఆత్మవతి ఆత్మవత్ అయిపోయిందా సార్? ఆకారాంతం కాదండి ఉపధేయందు ఆకారం అండి ఆత్మవాన్ చెప్పచ్చు కానీ బాగుంది చెప్పండి అవునండి అవునండి చెప్పచ్చు మహోదయ కిం ఉపదల ఉంది కదా కిం చెప్పండి అమ్మా అంటే కిం ఉంది కదా మహోదయ కిమ్ ఆకారం లేవు కదమ్మా కిమ్ శబ్దే లేదు మహోదయ లేదు టంప్ వాట్స్ యువర్ నామ కిమ్ అని అడిగట కిమ్ మామ నామ కిమ్ ట్రంప్ అడిగట్టు వాడు కొరియర్ వాడు అన్నాడు కదా కొరియర్ వాడు నామ కిమ్ అని అడిగట్టు కిమ్ అని చెప్పారు కదండి అంతంలో మకారం ఉన్నా ఉపధేయందు మకారం ఉన్నా సరే మత్తులో మకార స్థానంలో వకారం వస్తుందండి. నాలుగు అన్నమాట అకార అంతము అకారోపధము మకారాంతము మకారోపధము అకార అంతము అకారూపధము మకారాంతము మకారూపధము. ఇప్పుడు ఇందాక చెప్పారు లక్ష్మీవాన్ మకారూపధంలో వస్తుంది ఇప్పుడు గమనించండి ఇప్పుడు వస్తుంది ఆకారాంతము ఆకారూపధము కూడా చెప్తేస్తే రెండు చెప్తే ఆకార అంతం చెప్తారు ఉపధయం చెప్పడమే మీలటువంటి అందించాలి శబ్దాలు బాగుంది 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 అమ్మా చాలా బాగుంది చక్కగా చెప్పారు అది మోహిని గారు అంటే ధన్యవాదాలు. అకార ఆకారం అండి భాస్ భాస్కర్ అంటారు కదండి భాస్ కాంతి అండి కాంతిలోని చెప్పండి భాస్వాన్ సూర్యుడు భాస్వాన్ అంటే సూర్యుడు అమ్మా భాస్ అంటే కాంతి కలవాడు భాస్వాన్ భాస్వాన్ భాస్వతి భాస్వత్ భాస్వద్ ఇలా గురుగారు సమయం కూడా అయిపోయిందండి. మేధావాన్ చెప్పచ్చండి మేధావాన్ మేధావతి చెప్పచ్చండి. మేధ అంటే ఉపధయంద ఆకారం ఉందమ్మా అంటే దీర్ఘాకారం ఇందాక దయావాన్ కృపావాన్ చెప్పినప్పుడు మేధావాన్ మేధావతి చెప్పచ్చు అప్పుడు చెప్పచ్చు బాగుంది బాగు ఉదాహరణ బాగుందమ్మా ఓకే చెప్పారు ఇంకా రాసి మహాగురుగారు రామ్ రామ్ అండి. ఒక్క ప్రశ్న అండి ఆపేసే 19 అయిందా 6 19 అయిందా 6 20 6 20 అయిందండి. అయ్యో అయితే శ్రీరామ్ జయరామ్ జయ జయరామ్.